Hi friends, today's class lo manam lining blouse ni ela stitch cheyali anedi chusadam. Manam mundu class lo chest loose baga ekkuva, nadumu loose baga thakkuva unnappudu ante konni different sizes matram ila kaasta baga different ga vastundante nadumu loose chala thakkuva, chest loose baga ekkuva vastundi. Ila vachina kolatalato already cut chest pettina blouse ni ela stitch cheyali anedi chusadam. Mana ee video start cheyaboye munduga mana ee video first time chustunnatlayite mana mudra videos channel ni subscribe cheskondi. Pakkane unna bell button ni just on chesi pettukunte kottaga eppudu videos upload chesina munduga meeku notification vastundi. Video nachithe like cheyandi alane share cheyandi. Ippudu manam lining blouse stitching process ni chuddamu. Ippudu manam stitching process ni chuddamu. First vachesi hands ni join chesukundamu. Ee hands vachesi already manam cut chesi pettukunnam kada original blouse piece ni ila rendu pieces ni ila vetesukovali. Rendu hand pieces ni ila pettukunna tarvata ippudu ee hand piece laki pai vaipuna lining piece ni pettukovali. Ee lining piece vachesi manam into mark lu pettukunnam kada ee into mark manaki pai ki kanipinche laaga pettukovali. Ante rendu hand lani kuda ఇల ఇంటు మార్క్ మనకి పైకి కనిపించేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాము అంటే ఇక హ్యాండ్స్ ఉల్టా అయ్యే అవసరం లేకుండా రెండు వైపులా హ్యాండ్స్ నీట్ గా వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్ మనం లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపేసి చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ ని పై వైపునకు తీసుకోవాలి. లైనింగ్ పీస్ ని ఇలా పై వైపునకు తీసుకొని జస్ట్ ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఈ కుట్టు దగ్గర ఈ కుట్టు జాయిన్ చేసాం కదా ఇక్కడ ముడతలు ఏమీ రాకుండా చాలా నీట్ గా వస్తుంది. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ ని మాత్రమే ఇలా పై వైపునకు తీసుకొని లైనింగ్ పీస్ పైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ పై వైపున మాత్రమే ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ జాయిన్ చేసిన ఈ లైనింగ్ పార్ట్ వరకు లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీస్ ని మాత్రమే లోపల వైపునకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు ఈ బ్లౌజ్ పీస్ కానీ ఈ లైనింగ్ పీస్ కానీ ముడతలు ఏమీ రాకుండా చూసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ ని చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఒక్క వైపున హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఎలా అయితే జాయిన్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత చుట్టూ కుట్టేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసామో సేమ్ ఇదే విధంగా రెండవ హ్యాండ్ ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. రెండవ హ్యాండ్ ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా రెండు హ్యాండ్స్ ని ఎదురెదురుగా పెట్టేసి ఈ లోతు తీసిన పార్ట్ వచ్చేసి మనకి పై వైపుకి వచ్చేస్తుంది. ఇలా మనం లైనింగ్ పీస్ని కట్ చేసుకునేటప్పుడే కనుక మార్క్ పెట్టేసుకున్నాము అంటే ఇక హ్యాండ్ పీసులు ఉల్టా అయింది తిరగేసాము కుట్లు తీసేసి ఇదంతా ఏమీ అవసరం లేకుండా చాలా నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్ని కంప్లీట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక మనకి బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్లో లైనింగ్ పీసు బ్లౌజ్ పీస్ను కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. నెక్ వచ్చేసి ఎలాగో మనకి స్క్వేర్ నెక్కే కాబట్టి ఇక నెక్ పార్ట్ అయితే తిరగేసే అవసరం లేదు. ఓన్లీ ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఎలా అయితే జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేస్తామో సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ పీసుల్ని కూడా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీసుల్లో మాత్రం ఈ జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ పీసులను పెట్టేసుకోవాలి. అంటే బ్లౌజ్ పీస్లో నెక్ పార్ట్ రెండు పక్క పక్కనే ఎదురెదురుగా వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ పీస్కి పై వైపున మనకి ఈ లైనింగ్ పీస్లో వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకొని మనము జాయిన్ చేసేసుకుంటే ఈ లైనింగ్ బ్లౌజ్ పీసు మనకి ఉల్టా రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పీసులు ఫ్రంట్ పార్ట్ పీసులు మొత్తం వచ్చేసి చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఈ లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేశాను. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ పీసుల్ని కూడా ఈ లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు కలిపేసి జాయిన్ చేసి చుట్టూ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసి పెట్టేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్లో ఈ బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసేసుకుందాము. ఇలా బెల్ట్ని జాయిన్ చేసిన తర్వాత ఈ బెల్ట్ పీస్ని వరకు పై వైపునకు తీసుకొని ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ బెల్ట్ పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి.
ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా బెల్ట్ ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ లో మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఇక్కడ విడిపోకుండా ఉండడం కోసం జస్ట్ ఒక లూజ్ కుట్టు వేసేస్తున్నాను ఇలా ఇంతవరకు ఈ బెల్ట్ ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ లో బ్యాక్ డాట్స్ వేసేసుకోవాలి ఇది వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ లో కరెక్ట్ గా ఈ షోల్డర్ దగ్గర సగానికి ఫోల్డ్ చేసి ఈ చివర వైపున డాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా ఈ రెండో వైపున కూడా బ్యాక్ డాట్ వేసేసుకోవాలి ఇలా ఇంతవరకు ఈ బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మనం ఫ్రంట్ పార్ట్ పీస్ ని తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కోసం ఆల్్రెడీ మనం టక్సిల్ పెట్టాం కదా ఈ టక్సిల్ ని ఫోల్డ్ చేసుకొని మనం డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ లో మనం డాట్స్ కోసం టక్సిల్ పెట్టాం కదా ఈ టక్సిల్ దగ్గర నీట్ గా వేసేసుకోవాలి ఈ డాట్స్ ఇది వచ్చేసి ఖర్చు మరీ తక్కువ కాకుండా వేసేసుకోవాలి అంటే మరీ తక్కువ కాకుండా ఇక్కడ వచ్చేసి మనం రెండు టక్సిల్ని కలిపేసి అలానే ఈ డాట్ వచ్చేసి కనీసం పావు ఇంచు ఉండేలా మనం ఈ కుట్లు వేసేసుకోవాలి అప్పుడే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ లో ఈ షేప్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకోవడానికి ఆల్రెడీ మనం పీసుల్ని కట్ చేసి పెట్టాం కదా ఈ కట్ చేసిన పార్ట్ లో ఒక చివరన వచ్చేసి 3.5 ఇంచులు పెట్టాం 3.5 ఇంచు పెట్టిన వైపున ఇలా పెట్టేసుకొని ఈ పీసు బ్లౌజ్ పీస్ పైవైపున ఒరిజినల్ బ్లౌజ్ పీసు దీని పైవైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ పెట్టుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ చేసే క్రమంలో వచ్చేసి ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర బ్లౌజ్ కంటే తక్కువ కాకుండా పెట్టుకొని ఇలా పెట్టి ఇక్కడ నుండి కుట్టు వేసేసుకోవాలి ఇది వచ్చేసి ఖర్చు మరీ తక్కువ పెట్టకుండా చూసుకోవాలి ఇలా కొంచెం జాయిన్ చేసిన తర్వాత ఇక్కడి నుండి ఈ షేప్ బెల్ట్ పార్టు బ్లౌజ్ పార్టు మొత్తం అన్నీ సవరించుకుంటూ చివరి వరకు జాయింట్ వేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ని మరీ సాగకుండా చూసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ లైనింగ్ పీస్ పార్ట్ని ఇలా పైవైపునకు తీసుకోవాలి ఇదే విధంగా ఈ బ్లౌజ్ పీస్ పార్ట్ని కూడా ఇలా పైవైపునకు తీసుకోవాలి పైవైపునకు తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఇంతవరకు షేప్ బెల్ట్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఉన్న క్రాసుల్ని కట్ చేసేసుకోవాలి ఈ క్రాస్లో వచ్చేసి మనకి కరెక్ట్గా తెలియాలి అంటే ఇక్కడ నుండి పైన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడికంటే ఎక్కువ క్రాసులు ఉంది అంటే కనుక మనకి బ్లౌజ్ పీస్లో బాగా తేడాలు వచ్చేస్తుంది ఇలా వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఈ రెండవ చివరన కూడా ఏమైనా క్రాసులు ఉంటే కనుక జస్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇటువైపున కూడా కట్ చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయేమో సవరించుకొని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా ఇంతవరకు ఈ ఎక్స్ట్రాలు కట్ చేసుకున్న తర్వాత చివరి వైపున ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలానే ఈ లైనింగ్ పీస్ని కూడా ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఇంతవరకు ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ షేప్ బెల్ట్ని జాయిన్ చేసిన తర్వాత ఇక హుక్స్ కాజా బెల్ట్ వేసేసుకోవాలి మనకి బ్లౌజ్లో ఎటువైపున హుక్స్ బెల్ట్ వస్తుంది ఎటువైపున కాజాల బెల్ట్ వస్తుంది అనేది చెక్ చేసుకొని ఈ హుక్స్ కాజా బెల్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు మనకి హుక్స్ బెల్ట్ వేస్తున్నాను కాబట్టి ఈ బ్లౌజ్ పీస్కి పైవైపు నుండి జాయిన్ చేసుకోవాలి
ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ ని వరకు ఇలా పై వైపునకి తీసుకొని పైన ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ ని వరకు లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ జాయింట్ వేసిన కుట్టు కనిపిస్తుంది కదా ఇక్కడి వరకు ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో మొత్తం డాట్స్ షేప్ బెల్ట్ ఈ హుక్స్ కాజా బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇటువైపున ఎలా అయితే స్టిచ్ చేసామో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండవ పీస్ని కూడా ఈ డాట్స్ షేప్ బెల్ట్ కాజా బెల్ట్ని వేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో రెండవ పార్ట్ని కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ షేప్ బెల్ట్ కాజల్ బెల్ట్ స్టిచ్ చేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక మనకి ఈ హుక్స్ కాజా బెల్ట్ వైపున పొడవు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అలానే ఈ సైడ్ జాయింట్ వైపున ఈ రెండు పీసులు ఈ పొడవు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పీస్ని కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపేసి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఇక మనం హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకోవడానికి మనకి ఈ హ్యాండ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా, ఈ లోతు తీసిన వైపు మనకి ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేలా చూసుకొని ఇక్కడ నుండి మనం షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ వైపున కూడా హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ రెండు వైపుల హ్యాండ్ పీస్ని జాయిన్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేయడం కోసం ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా ఇంతవరకు హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ జాయిన్ చేసిన పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా మనం స్ట్రైట్గా చూసాము అంటే ఎక్కడ కార్నర్స్ లాగా లేకుండా నీట్గా యూ షేప్ వచ్చేలా ఉండాలి. ఇలా వస్తేనే మనకి ఈ బ్లౌజ్లో హ్యాండ్ జాయిన్ పార్ట్ నీట్గా వచ్చినట్లు. ఇలా ఇంతవరకు చెక్ చేసుకున్న తర్వాత ఇక మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చు ఎంతైతే ఉందో సేమ్ అదే ఖర్చుని మార్కింగ్ చేసేసుకోవాలి. లేదు మనం ఫస్ట్ వచ్చేసి ఈ లూజులు తీసుకున్నప్పుడు పెట్టుకున్నాం కదా, ఆ లూజుల ప్రకారంగా వేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు, అలానే ఇక్కడ వచ్చేసి ఈ జాయింట్ దగ్గర ఆమ్ లూజ్ జాయింట్ దగ్గర ఆల్రెడీ మనం టక్స్ పెట్టేశాము, ఈ టక్స్ దగ్గర వరకు మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఈ హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎంతైతే పెట్టామో సేమ్ అదే కొలతను పెట్టుకోవాలి. ఇలా మనకి ఈ చివరిన లూజు, ఇక్కడ వచ్చేసి ఆమ్ లూజు, అలానే హ్యాండ్ లూజు. మనకి ఇక్కడ ఈ లూజులు మనం కట్ చేసుకునేటప్పుడు ఎంత పెట్టుకున్నా సరే ఇక్కడ ఒక చోట, అలానే ఈ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక చోట, ఈ చివరిన ఒక చోట మార్కింగ్ చేసేసుకొని ఈ డాట్స్ ప్రకారంగా స్ట్రైట్ లైన్స్ స్టిచ్ వేసేసుకోవాలి.
ఇలా మనం ఈ ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు ఎక్స్ట్రా ఖర్చు ఎంతైతే తీసుకున్నామో ఆ ఖర్చు దగ్గర టక్స్లు పెట్టేసుకున్నాము. అంటే ఇక మనకి మొత్తం స్టిచ్చింగ్ అప్పుడు ఇక లూజులు ఎంత పెట్టాము అనేది చెక్ చేసుకునే అవసరం లేకుండా ఈ టక్స్ దగ్గర వరకు ఎగ్జాక్ట్గా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసేసుకుంటే మనకు ఒకవేళ లూజ్ కానీ టైట్ కానీ అయితే ఈ కుట్లు విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇటువైపున ఎలా అయితే హ్యాండ్ సైడ్ జాయిన్ చేసామో సేమ్ ఇదే విధంగా రెండవ వైపును కూడా హ్యాండ్ జాయిన్ చేసి ఈ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో రెండవ వైపును కూడా హ్యాండ్ జాయిన్ చేసేసి సైడ్స్ జాయిన్ చేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక మనం ఈ నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్లో మనకు వచ్చేసి స్క్వేర్ నెక్ తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్లో రౌండ్ నెక్ అయినా సరే మనం స్ట్రైట్ పీస్నే తీసుకోవాలి. ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని ఇది వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పు ఉండేలా చూసుకున్న తర్వాత స్ట్రైట్ పీసుల్ని ఇలా మనకి మొత్తం నెక్కి సరిపడా స్ట్రైట్ పీస్ని తీసుకొని దీనికి ఒక చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఒక చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి రౌండ్ నెక్ కట్ చేసాం కాబట్టి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. చిన్న చిన్న టక్స్లను పెట్టేసుకొని దీంతోపాటుగా మనకి స్టార్టింగ్ అప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టామో అదే ఖర్చు ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే మనకి ఈ స్క్వేర్ నెక్ ఈ కార్నర్స్ దగ్గర నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఈ కార్నర్ దగ్గర వరకు కుట్టిన తర్వాత నీడిల్ని పైకి తీసి నీడిల్ని కిందకు పెట్టేసి పాదాన్ని పైకి తీసి ఈ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా ఈ కుట్టే ఇది వచ్చేసి ఇది మనకి స్ట్రైట్గా ఉండేలా చూసుకొని మరలా పాదాన్ని కిందకు దించి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ రౌండ్ తిరిగే దగ్గర అయితే ఇలా టక్స్లను పెట్టేసుకోవాలి. అలానే ఈ స్క్వేర్ నెక్ దగ్గర ఈ నెక్కి రెండు వైపులా ఈ కార్నర్స్ దగ్గర ఇలా కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా నెక్ పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర కార్నర్స్ దగ్గర టక్స్లను పెట్టుకోవాలి. ఇలా టక్స్లు పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని ఈ జాయిన్ చేసిన పీస్కి పైవైపునే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్కి పైవైపున ఇలా కుట్టు వేసేస్తే మనకి ఎక్కడి వరకు అయితే ఈ జాయింట్ చేసామో ఈ జాయింట్ వరకు ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. మనకి మొత్తం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు లోపల వైపునకి ఫోల్డ్ చేసేసి ఈ చివరిన ఎడ్జ్ని జస్ట్ ఇలా క్లోజ్ చేసి లోపల వైపునకి ఫోల్డ్ చేసి నెక్ చుట్టూ హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని ఒకసారి కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి
మొత్తం 38 ఇంచులు. 38 ఇంచుల్లో సగం అంటే మనకి 19 ఇంచులు వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్లో మనం ఈ చెస్ట్ లూజ్ను కొలుచుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి బ్లౌజ్లో మధ్యలో ఎక్కడా ముడతలు లేకుండా ఇక్కడ నుంచి అంటే ఒక చివరన ఈ ఆమ్ లూజ్ దగ్గర నుండి రెండవ చివరన ఈ ఆమ్ లూజ్ దగ్గర వరకు కొలుచుకోవాలి. ఇలా వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ చెస్ట్ లూజ్ పార్ట్ సరిపోతుంది. అలానే మొత్తం ఈ బ్లౌజ్లో చుట్టూ నడుము లూజ్ ఎంత ఉన్నది అనేది ఒకసారి కొలుచుకోవాలి. మనం ఆల్రెడీ కటింగ్ ప్రాసెస్లోనే దీన్ని చేంజ్ చేసాం కాబట్టి అంటే మొత్తం కటింగ్లోనే మనము దీన్ని నడుము లూజు ఎంత పెట్టుకోవాలి, చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకోవాలి అనేది క్లియర్గా పెట్టుకున్నాం కాబట్టి ఇక మనకి కొలతలు ఎక్కువ తక్కువ అయ్యే అవసరం లేకుండా ఎగ్జాక్ట్గా మనకి ఈ నడుము లూజు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా మనకి చెస్ట్ లూజ్ బాగా ఎక్కువ ఉండి నడుము లూజ్ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఇలా మనం కటింగ్లోనే చిన్న చిన్న మార్పులు చేసుకొని కనుక ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా సింపుల్గా ఈ బ్లౌజ్ని మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.